అక్క నమస్తే. నమస్తే అమ్మ, నా పేరు జ్యోతి మామిడాల. నేను ట్రిపుల్ పీజీ చేశాను, ఎంఎస్సీ ఎంబీ అండ్ మాస్టర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో నేను ఇక్కడ నాకున్న కోర్టు సమస్య కోసం అని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో నేను 2017 నోటిఫికేషన్లో టీఎస్పిఎస్సి కండక్ట్ చేసిన గురుకుల ప్రిన్సిపల్స్లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది. దాంట్లో స్టేట్ ఫోర్త్ ర్యాంక్ వచ్చాను జనరల్ వైజ్గా. ఉమెన్స్ కేటగిరీ వైజ్గా చూస్తే నేను స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చాను. సో పనికిమాలిన రూల్స్ పెట్టుకొని అసలు జీవోని లేని బాడీ ఆఫ్ గవర్నెన్స్ అనేది టీఎస్పిఎస్సికి లేదు. దీనికంటే ఒక జీవో నోటిఫికేషన్ అనేది లేకుండా ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. సో వాళ్ళంటూ ఒక రూల్స్ని పెట్టుకొని ఆ రూల్స్ ప్రకారంగా మేము లేను అని చెప్పేసి నన్ను స్టేట్ ర్యాంక్ వచ్చినా కూడా నన్ను రిజెక్ట్ చేయడం జరిగింది. సో దానికోసమని నేను కోర్టుకు అప్రోచ్ అయ్యాము చాలామంది మా ఫ్రెండ్స్తో పాటు. సో 5 ఇయర్స్ నుంచి మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాము. సో మొన్న కోర్టు మాకు ఆర్డర్స్ ఇచ్చినా కూడా టీఎస్పిఎస్సి కూడా ఎలాంటి దాన్ని యాక్సెప్ట్ చేయకుండా మమ్మల్ని రిజెక్షన్లోకి నెట్టేస్తుంది. సో దీనివల్ల మాకు ఇప్పటికే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ ఆఫ్ కెరియర్ పోయింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి నాకు ఏజ్ ఎలిజిబిలిటీ అనేది మాత్రం లేదు. సో అలాగే మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ అలాగే జరుగుతుంది, గ్రూప్ 2 అలాగే జరుగుతుంది. సో ఇట్లా ఎన్ని రోజులనే ఇంకా విద్యార్థులని రోడ్ల మీదకి వస్తూ నడుస్తుంటాం. సో ఒక టీచర్గా కావాలి అని అంటే ఇన్ని పరీక్షలు పాస్ అయ్యి ఇన్ని అయినా మేము పాస్ అయినా కూడా మమ్మల్ని మీరు తీసుకోవట్లేదు. ఏదో రూల్స్ ఆఫ్ అలాగే సేమ్ ఇప్పుడు మేము అడిగేది ఏంటి అని అంటే వేరే స్టూడెంట్స్ కొంతమంది అనురాధ అనే సంధ్యారాణి అని ఇలాంటి క్యాండిడేట్స్కి వాళ్ళకి ఎలాంటి ఎలిజిబిలిటీ లేకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వాళ్ళు అగేన్స్ట్గా ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో వాళ్ళు జాబ్ చేస్తున్నారు. గురుకుల ప్రిన్సిపల్స్లో, మైనార్టీ రెసిడెన్షియల్లో, సోషల్ వెల్ఫేర్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఎలా ఎలిజిబిలిటీస్ దొరికాయి? మరి వాళ్ళకన్నా ఎక్కువ ఎలిజిబిలిటీస్ ఉన్న అన్ని క్రైటీరియా మేము ఉన్న వాళ్ళని మమ్మల్ని ఎందుకు మీరు నెట్టేస్తున్నారని ఈరోజు మేము టీఎస్పిఎస్ని చాలాసార్లు మేము క్వశ్చన్ చేసినా కూడా మమ్మల్ని కనీసం లోపలికి అలౌ చేయకుండా పెళ్లిళ్ళకి వెళ్తున్నాం అటు వెళ్తున్నామని చెప్పేసి మమ్మల్ని కనీసం అప్లికేషన్స్ కూడా జస్ట్ స్టాంప్ చేస్తారు. అసలు అటు వెళ్తున్నాయో లేవో కూడా మాకు తెలియట్లేదు. సో కోర్టు కేసుని కూడా బేఖతారు చేసిన టీఎస్సీ పైన, అందులో ఉన్న ప్రవీణ్ ఇలాంటి వాళ్ళని పైన మీరు యాక్షన్ తీసుకున్నారే కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్ పైన ఉన్న వాళ్ళని మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇది మా పీరియడ్లో జరిగింది, గంట చక్రపాణి పీరియడ్లో జరిగిన ఈ అన్యాయము ఇప్పటికి ఇంకా అదే సేమ్ ఇంకా మేము 5 ఇయర్స్ అవుతుందండి. దయచేసి మాకు మీడియా మిత్రులు సహకరించండి, ఇది కొంచెం పబ్లిక్లో వెళ్ళాలని. గత ప్రభుత్వంలో మీరు కలవలేదా, చెప్పలేదా? గత ప్రభుత్వంలో మేము చిన్న లెవెల్ లో లెవెల్ నుంచి హై లెవెల్ మినిస్ట్రీ వరకు హైరారికి మెయింటైన్ చేసి ప్రతి ఒక్క మినిస్టర్స్కి కూడా ఇచ్చాము, హరీష్ రావుకి కూడా ఇచ్చాము మేము. కానీ కేటీఆర్ గారి అపాయింట్మెంట్, మరి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ మేము ఎంత కష్టపడ్డా కూడా మాకు దొరకలేదు. సో హరీష్ రావు లెవెల్ వరకు మేము స్టాప్ చేసాము, పల్లా సార్కి అందరికీ మేము ఇన్ఫార్మ్ చేసాము. కానీ ఎలాంటి యాక్షన్స్ దాన్ని మా పైన జరగలేదు. జస్ట్ లెటర్ పంపించారు నామకే వస్తే, ఆ లెటర్ ఆ టేబుల్ వరకు ఇప్పుడు చూసే డస్ట్బిన్లో వెళ్ళిపోయింది. అది ఆర్టీ యాక్ట్ని కూడా వీళ్ళు బేఖతారు చేయడం జరుగుతుంది. కాబట్టి మేము నిలదీస్తున్నాము నిరుద్యోగులుగా గురుకుల ప్రిన్సిపల్స్ నుంచి. దయచేసి 2017 నోటిఫికేషన్లో ఉన్న 114 సీట్లు యాజ్ పర్ ద కేటగిరీస్ వైజ్ అండ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా మాకు ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. సో ఐ గాట్ ఎ 4th ర్యాంక్. సో ఐమ్ డిమాండింగ్ ఫర్ ద మై పోస్ట్. చెప్పారా అసలు మొన్న కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది ఇక్కడ అధికారులను కలిసి? అక్కడ మాట్లాడడానికి ఎవరికి కూడా అవకాశం లేదు, కాబట్టి జస్ట్ లెటర్స్ మాత్రమే తీసుకుంటున్నారు. మరి లెటర్స్ కూడా డస్ట్బిన్లోకి పోతాయో, మరి జస్ట్ నెంబరింగ్ వరకే ఉంటుందో, దీనిపైన ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారు మొదటిసారి కాబట్టి. సో ఐ హ్యావ్ నో వర్డ్స్ ఫర్ ద కామెంట్స్. చేస్తున్నారు కాబట్టి ఒక నమ్మకంతో ఆశతో మేము మార్నింగ్ వచ్చి నిలబడి ఇక్కడ లైన్లో వచ్చాము. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్.